భారతీయ మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. గతంలో బ్రిటిష్ పాలనలో భారత్ మక్కిపోగా ఇప్పుడు భారత సంతతి వ్యక్తే బ్రిటన్ను పరిపాలించనుండటం చరిత్రలో నిలిచిపోయే అంశం. రిషి పూర్వీకులు భారత్లోని పంజాబ్కు చెందినవారు. భారత మూలాలున్న ఆయన తల్లిదండ్రులు 1960లో తూర్పు ఆఫ్రికా నుంచి యూకేకు వెళ్లారు. ఇంగ్లాండ్లోని సౌత్హాంప్టన్లో 1980లో రిషి జన్మించారు. అక్కడే ఆయన తండ్రి వైద్యుడిగా పనిచేశారు, తల్లి సొంతంగా ఫార్మసీ నడిపేవారు. వారికి కలిగిన ముగ్గురు సంతానంలో రిషి పెద్దవారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత రిషి గోల్డ్మెన్ శాక్స్లో పనిచేశారు. ఆ తర్వాత ద చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ థెలెమ్ పార్ట్నర్స్లో భాగస్వామిగా పనిచేశారు. స్థానిక కమ్యూనిటీకి తన తల్లిదండ్రులు చేసిన సేవ సహాయం నుంచి ప్రేరణ పొందారు. తల్లిదండ్రుల తరహాలోనే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం కోసం రాజకీయాల్లోకి వచ్చారు రిషి. 2015లో జరిగిన యూకే సాధారణ ఎన్నికల్లో యార్క్షైర్లోని రిచ్మండ్ నుంచి రిషి సునాక్ ఎంపీగా ఎన్నికయ్యారు. థెరెసామే, బోరిస్ జాన్సన్ ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు చేపట్టి సమర్థుడిగా గుర్తింపు పొందారు. ఈమె చిన్న గదిలో పుట్టగొడుగులు సాగు చేస్తూ నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. దీని గురించి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. బ్రిటన్లో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుల్లో ఒకరిగా రిషి గుర్తింపు పొందారు. బ్రిటన్లో అత్యంత చిన్న వయస్కుడైన ఛాన్సలర్గా 2020 ఫిబ్రవరిలో నియమితులైన తర్వాత రిషి పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. కరోనా మహమ్మారి సమయంలో రిషి సునాక్ రూపొందించిన ఆర్థిక విధానాల కారణంగా ఆయనకు మరింత ప్రజాదరణ దక్కింది. అత్యంత ధనవంతులైన ఎంపీల జాబితాలో రిషి పేరు కూడా వార్తల్లో నిలిచింది. ఆయనకు క్రికెట్, ఫుట్బాల్, ఫిట్నెస్, సినిమాలంటే ఇష్టం. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షతామూర్తిని రిషి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. బ్రిటన్లోని 250 సంపన్న కుటుంబాల్లో రిషి సునాక్ ఫ్యామిలీ ఒకటి. వీరికి 750 మిలియన్ల పౌండ్ల సంపద ఉన్నట్లు అంచనా. తాను హిందువునని రిషి సునాక్ పలుమార్లు ప్రకటించారు. బయట కూడా ఆయన తన మత సంప్రదాయాలను, విశ్వాసాలను ఆచరిస్తూ కనిపిస్తారు. 2015లో తొలిసారి బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ఆయన ప్రమాణం చేశారు. అలా బ్రిటన్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన రిషి ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. ఈమె చిన్న గదిలో పుట్టగొడుగులు సాగు చేస్తూ నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. దీని గురించి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.